మనిషికి ఫేస్ ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏరియా. దాంట్లో ఐస్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్, అంటే మనం ఎనర్జెటిక్ ఉన్నామా డల్గా ఉన్నామా అనేది ఐస్ చూస్తే అర్థమవుతుంది. అండర్ ఐస్ అనేది చాలామందికి డార్క్నెస్గా లోపలికి వెళ్ళి ఉంటుంది. చాలామందిలో ఈ మధ్య చూస్తూ ఉంటాం. ఎందుకు జరుగుతుంది ఇది? సో వాళ్ళు ఐస్ని ఎక్కువ వాడటం వల్ల, స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఈ ఏరియా డీప్ అయిపోయి కొంచెం ఏజ్డ్గా డల్గా లుక్ కనపడుతుంది. దీనికి ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? ఒకటి, నిద్రపోవడము, తర్వాత హైడ్రేషన్ సరిగ్గా తీసుకోవడము, తర్వాత వైటమిన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవడము. వీటితో కనుక ట్రై చేస్తే కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది తగ్గనప్పుడు మనకున్న డాక్టర్స్ ఆఫీస్లో మనం చేయగలిగే బెస్ట్ సొల్యూషన్ డెర్మల్ ఫిల్లర్స్. సో దాన్ని ఒక చిన్న నీడిల్తోని ఇక్కడ దూరం నుంచి కనుక క్రియేట్ చేసి ఒక ఈ ఎక్కడెక్కడైతే ఆ డిప్రెషన్ ఉందో ఆ డిప్రెషన్ ఏరియాలో మనం ఫిల్లర్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇది 5 to 10 minutes ప్రొసీజర్. చేయంగానే వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, వర్క్ వెళ్ళిపోవచ్చు. దీంతో కొద్దిగా 1-2 days కొంచెం కంటి కింద స్వెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకసారి చేసిన తర్వాత యూజువల్గా 1 to 2 years ఉంటుంది. ఇది మనం చేసే టైప్ ఆఫ్ ఫిల్లర్ని బట్టి. దీంట్లో చాలా రకాల ఫిల్లర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏది మీకు సూట్ అవుతుంది అనేది మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు అది కరెక్ట్గా ఫిల్లర్ని ఎట్లా సూట్ చేస్తుంది. దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఫిల్లర్ చూజ్ చేసుకున్నా ఎక్స్పర్ట్ డాక్టర్ని చూజ్ చేసుకోండి. డెర్మటాలజిస్ట్ కానీ సర్జన్ కానీ ఫిల్లర్స్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూజ్ చేసుకోండి. తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పేసి కొత్తగా ఇప్పుడే ట్రైనింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే స్పెషల్గా అండర్ ఐ ఫిల్లర్స్లో కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే రాంగ్ పొజిషన్లో వెళ్ళినప్పుడు ఏమైతే అది స్వెల్లింగ్లా కనపడుతుంది కంటి కింద. దాన్ని మనం కరెక్ట్ చేయొచ్చు, బట్ అయినంత వరకు కూడా ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి చాలా రోజులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఇటువంటి కాంప్లికేషన్లు ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో అండర్ ఐ సర్కిల్స్తో బాధపడుతున్న, అండర్ ఐ డిప్రెషన్స్తో ఉండి డల్గా ఉన్న మీరు అండర్ ఐ డెర్మల్ ఫిల్లర్స్ అనేది ఒక మంచి ఆప్షన్.